నమస్కారం స్వాగతం శుభ స్వాగతం వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి బీనులతోనూ వీక్షించండి వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి

వసంతవల్లరిలో శ్రీ ఆండాళ్ విరచిత తిరుప్పావై రెండవ పాశురాన్ని గురించి ముచ్చటించుకుందాం ధనుర్మాసం మార్గళి లేదా మార్గశిరమాసం వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకున్న తర్వాత తిరుప్పావై తొలినాటి తొలి పాశురాన్ని నిన్న విన్నాం దాని అర్థాన్ని కూడా వివరంగా తెలుసుకున్నాం అదే ప్రకారం ఇవాళ ముందుగా పండిట్ శ్రీ కే విజయ్ రాఘవన్ గారు పఠించిన తిరుపావై రెండో పాశురాన్ని విందామా వయ్యత్తు వాళ్వీర్గాల్ నామం నంబావైకే సయ్యంగిరి సైగల్ కేలీరో పార్కడలుల్ பையத்துயின்ற பரம நடி பாடி நெய்யுண்ணோம் பாலுன்னோம் நாட்காலே நீராடி மெய்யிட்டு எழுதோம் நாம் உடையோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறெண்ணி ఇప్పుడు తిరుప్పావై రెండవ పాశురాన్ని మాతా తనయలు శ్రీమతి భవానీ శివకుమార్ కుమారి నివేదిత శివకుమార్ సుశ్రావ్యంగా పాడి వినిపించబోతున్నారు అది విందంపా வையத்து வாழ்வீர்காள் நாமும் நம் பாவ செய்யும் செய்கள் கேளீரோ பார் கடலுள் கிரி செய்கள் கேளீரோ பார் கடலுள் பைய 抖音。 தோ மலரத்து மாமுடியோம் செய்யாதன செய்யோம் தீங்குரலை சென்றோதோம் செய்யாதன செய்யோம் தீ சென்றோதோம் சென்றோதோ ஐயும் பிச்சை

శ్రీ ఆండాళ్ విరచిత తిరుప్పావై రెండవ పాశురానికి శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారు అందించిన వివరణాత్మకమైన వ్యాఖ్యానాన్ని విందామా నారాయణే నమక్కే పరై తరువాన్ పరమాత్ముని పాదాలే పరమపదం చేర్చే ఏకైక సాధనమని ఆండాళ్ మొదటి పాశురంలో చెప్పిన విషయంలో ఆమె మహావిశ్వాసం ప్రకటితమవుతోంది ఓ జనులారా పరమార్థం కోసం తాపత్రయపడుతున్న మీరు కృష్ణుని పదపంకజాలను చేరాలంటే నారాయణ నామధ్యానమే గతి విస్మరించక విడువక ధ్యానించండి శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాలకు పాత్రులు కండి ఇక ఈ రెండవ పాశురంలో కర్తవ్యం త్యాజ్యం అంటే చేయవలసినవి చేయకూడనివి అంటే విసర్జించవలసినవి అనే రెండింటినీ ఆండాళ్ పేర్కొంటుంది మొదటి పాశురంలో భగవానుడు చేతనులకు లేదా జీవులకు చేసే ఉపకారాలు చెబుతూ రెండో పాశురంలో భగవదనుగ్రహం కోసం జీవి తనవంతుగా చెయ్యవలసినవి చెబుతుంది ఓ జనులారా ఈ నోము పట్టాలంటే పాటించవలసిన విధులను తెలుసుకోండి మీద యోగనిద్రలో శయనించిన పరబ్రహ్మ దివ్య పాదముల మహిమను చేయండి శంఖ రథాంగ కల్పక ధ్వజ అరవింద వజ్ర అంకుశ ఇత్యాది శ్రీచిహ్నాలతో అలరారే శ్రీపాదాలను నోరారా స్థుతించండి పసిబిడ్డ తల్లి స్థన్యాన్ని గుర్తించినట్టు భక్తుడు భగవానుని పాదాలను గుర్తించే స్పృహ కలిగి ఉండాలి నోము ముగిసే వరకు పాలు నెయ్యి వర్జించండి తెల్లవారక తలారా తలారా స్నానం చెయ్యండి కళ్లను కాటుకతో తలను పువ్వులతో అలంకరించకండి శాస్త్రవిధులను పాటించండి నిషేధింపబడిన పనుల జోలికి వెళ్ళకండి బాధ కలిగించే అసత్యాలను పలకవద్దు అడిగినవారికి అంటే యాచకులకు వారికి అంటే సాధు సన్యాసులకు ఉదారబుద్ధితో దానం చెయ్యండి జీవిత ధ్యేయాన్ని సాధించడానికి న్యాయోచితమైన పద్ధతులను అవలంబించే ఆలోచన చెయ్యండి భగవత్ భాగవత ఆచార్య కైంకర్యాలన్నమాట అప్పుడే మనం సంతృప్తికరంగా జీవించగలం ఓ చెలి ఇదే మన నిత్యకృత్యం వైరాగ్యాన్ని మనసులో దృఢంగా నిలుపుకుని అకృత్యాల నుండి దూరంగా ఉంటూ క్షీరాబ్దిశయనుడి పాదాలను ఆశ్రయించడం ముఖ్య నియమాలని ఈ రెండవ పాశురంలో ఆండాళ్ బోధిస్తుంది కర్తవ్యం త్యాజ్యం వ్రతంలో పాటించవలసిన విధులు కాయకం వాచికం మానసం కర్తవ్య విధులు అంటే నియమాలు మూడు రకాలు వాచికం కాయకం మానసం లేదా వాక్కు శరీరం మనస్సు నామ సంకీర్తన వాచిక కైంకర్యం స్నానశుచి దానం ఇవి కాయిక కార్యాలు దైవధ్యానం లేదా భగవాను గురించిన చింతన మానసిక కైంకర్యం కైంకర్య భావనతో దాన రూపంలో ధనాన్ని సమయాన్ని వెచ్చించడం గురించి ఇక్కడ వ్రత సందర్భంలో ప్రస్తావన ఉంది ఆచార్యునికి సన్యాసులకు బ్రహ్మచారులకు సమర్పించడం భాగవతులకు భగవానుని గుణకీర్తన వినిపించడం భగవానునికి భాగవతుల గుణగానం నివేదించడం కూడా కైంకర్యమే వీలున్నంత మేర అడిగిన వారికి లేదనకుండా తనకున్న ఐశ్వర్యాన్ని పంచడం ఒక కైంకర్యంగా చెప్పింది భగవానుని అనంత కళ్యాణ గుణాలలో మునిగి తేలడమే ఉపనిషద్వాక్యం రసో ఘోషించే భక్తిభావంలో ఉజీవించడం ఇక్కడ ఆండాళ్ తన సఖులతో చెప్పిన ఆరు స్త్రీల మంగళ వస్తువులేమిటంటే కాలిమెట్టెలు గాజులు ముక్కుపుడక తిరుమాంగల్యం అంటే మంగళసూత్రం నుదుటి తిలకం శిరోజాలంకరణకు పుష్పాలు వాచిక కాయిక మానసిక త్యాజ్యాలు అంటే వర్జించవలసినవి ఏమిటంటే ఒకటి కష్టం కలిగించే అసత్యాలు అనవసర ప్రసంగాల నుండి దూరంగా ఉండడం వాచిక త్యాజ్యం రెండు మనలను దారిమళ్ళించే విషయాల గురించి ఆలోచించనే వద్దు శరణాగతి అనుష్ఠానంలోని వర్జనం అన్ని విధములైన త్యాజ్యాలలో సూచించబడింది మూడవది నెయ్యుణ్ణోం పాలుణ్ణోం దైనందిన జీవితంలో అనుభవించే వస్తువులను విడిచిపెట్టడం కష్టతరం గోపికలు రోజు అనుభవించే పాలు నెయ్యి వ్రతవిధిగా వర్జిస్తాం పాలు నెయ్యి రెండూ గోపీజనులకు తారకం వంటివి అంటే పోషకాల వంటివి కాని ఇప్పుడు భగవన్నామ సంకీర్తనం పారాయణమే వారికి తారకం వీటి వల్ల ఆకలి దప్పులు నశిస్తాయి వ్రతానుష్ఠానకాలంలో లౌకిక భోగాలకు దూరంగా ఉంటాం నెయ్యి పాలు భుజించకపోవడం మాత్రమే కాదు కాటుకా పువ్వులు కూడా అలంకరించుకోబోమని చెబుతోంది ఆండాళ్ ఈ పాశురంలో చెప్పేదేమిటంటే ఏకాదశ్యాం జాగరణం తథా ఏకాదశి విధులైన కర్తవ్యాలను వర్జితాలను కళ్ళు తెరిచి అంటే జాగ్రత్తగా పాటించాలి అలా నియమపాలన చేస్తూ ఏకాదశీ వ్రతాన్ని ప్రారంభించి పూర్తి చెయ్యాలి తిరుప్పావై వ్రతాన్ని కూడా అదేవిధంగా ఆచరించాలి ఆండాళ్ అదనంగా ఇక్కడ సూచించేది ఏంటంటే తాను తన సఖులు నెయ్యి పాలు భుజించడం కనులకు కాటుక శిరస్సున పువ్వులు అలంకరించుకోవడం ఒక వ్రతవిధిగా మానివేస్తావని మురికి కూపం వంటి శరీరాన్ని అలంకరించడం వృధా ప్రయాస ఆత్మగుణములైన క్షమ శాంతి కారుణ్యాల వంటివి నిజమైన అలంకారాలు భగవానుని ఆకర్షించేవి హవి మాత్రమే కాబట్టి వాటిని వృద్ధిపరచుకుంటామని అంటుంది ఆండాళ్ ఉపాయ విరోధులను దూరంగా ఉంచుతాం మార్గశిర వ్రతం ఆచరిస్తూ తాను తన చెలు శాస్త్రవిరుద్ధ కార్యాల నుండి దూరంగా ఉంటామని ఆండాళ్ ప్రతిజ్ఞ చేస్తుంది అంటే ప్రపన్నులు చేయకూడని ఐదు కార్యాలు అవి ఏమిటంటే అకృత్యకరణం పరహింస పరస్తోత్రం పరదారా పరిగృహం పరద్రవ్యాపహరణం అసత్య కథనం అభక్ష్య భక్షణం ఇవన్నమాట అకృత్యకరణం క్రిందకు వచ్చే చర్యలు పరహింస శారీరకంగా గాని మానసికంగా గాని పరులకు బాధ కలిగించడం అన్నమాట భగవానుని కాక పరులను పొగడడం పరస్తోత్రం ఇతరుల భార్యలను కుదృష్టితో చూడడం పరదారా పరిగృహం ఇతరుల ఆస్తులను అపహరించడం పరద్రవ్యాపహరణం అసత్యాలు పలకడం అంటే అసత్య కథనం చివరిగా అభక్ష్య భక్షణం అంటే శాస్త్రం నిషేధించిన పదార్థాలు భుజించడం ఇవన్నీ అకృత్యకరణంలో వివరించబడిన విషయాలు అలాగే రెండోది కృత్య అకరణం అంటే శాస్త్రాలు విధించిన కర్తవ్యాలను వదిలివేయడం వ్రతదీక్షలో భాగంగా కాటుక పువ్వులతో అలంకరించుకొనకపోవడం శాస్త్రంలో చెప్పినవైనా వ్రతనియమంగా వాటిని చేయకపోవడం మూడోది భగవదపచారం దేవతాంతర పూజ అన్నమాట శ్రీమన్నారాయణుని వైభవాన్ని ఇతర దేవీదేవతలతో పోల్చడం రామ కృష్ణ అవతారాలు సాధారణ మానవ జన్మలుగా భావించడం ఆత్మాపచారం అంటే దేహాత్మ భ్రమ శరీరం మన సొత్తని భావించడం అన్నమాట ఆలయ ధనాన్ని అపహరించడం ఆలయ నిధుల చోరుల దగ్గర ధనం తీసుకోవడం ఇవన్నీ కూడా భగవదపచారాలే ఇక నాల్గోది భాగవతాపచారం భగవానుని భక్తులకు మనస్తాపం కలిగించడం చివరిగా ఐదోది అసహ్యాపచారం భగవానుని విషయంలోను భాగవతుల విషయంలోను అసహనీయత ఆచార్యాపచారం భద్రం కర్ణేభి శృణుయామ అనే వేదవాక్య స్ఫూర్తిలో ఆండాళ్ గోపికలను అనుష్ఠానములు యథారీతిలో పాటించమని చెప్తుంది అంటే వ్రత విధానంగా వైభవ స్తోత్రాన్ని వినమని అనుష్ఠానాలన్నీ పాటిస్తూ భగవానుని కీర్తించడం అనేది మూడు విధాలుగా ఉంటుంది ఒకటి చెవితో వినడం రెండు వాక్కు ద్వారా మూడోది మనస్సు ద్వారా ఆండాళ్ మొదటి పాశురంలో ద్వయమంత్రోచ్చారణతో భగవానుని చరణాల మ్రోల శరణాగతి సల్పమని చెప్తుంది అటువంటి అనుష్ఠానానికి ఎవరు అర్హులో ఇక్కడ ఆమె సూచిస్తుంది అంతేకాకుండా కృత్యానికి ఎటువంటి వారికి అర్హత ఉందో కూడా చెప్తుంది అంటే సదాచార్యుని నుంచి ప్రపత్తి లేదా శరణాగతి అనుష్ఠానం స్వీకరించిన తరువాత ప్రపన్నులు అవలంబించవలసిన జీవన విధులన్నమాట ఎవరి గురించి ధ్యానమగ్నులమై ఉండాలి శ్రీమన్నారాయణుని గురించి తదేక ధ్యానపరులమై ఉండాలని ఆండాళ్ ఉపదేశిస్తుంది మధ్యే క్షీరపయోధి శేషశయనే అంటే శ్రీమన్నారాయణుడు ఉల్లాసంగా పాలకడలిలో ఆదిశేషునిపై శయనించి యోగనిద్రలో ఉన్నాడు మహితాత్ములలో మహామహితాత్ముడు పరమపురుషుడు శిష్టరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు న సమహ నాభ్యధిక అతడితో సమానమైనవారు కానీ అతని కంటే అధికులు కానీ లేరు మహాలక్ష్మి సమేతుడై పరంజ్యోతి వలె ప్రకాశిస్తాడు ఆ పురుషోత్తముడు ఆండాళ్ గోపికలను అంటే ప్రజలను వయ్యత్తువాళ్ వీర్గాళ్ అని సంబోధించింది శ్రీకృష్ణ పరమాత్మ అవతార కాలంలో ఆయన సమకాలీనులుగా రేపల్లెలో పుట్టి ఆయనతో ఆడుతూ పాడుతూ పెరగడం అన్నది ఎంతటి గొప్ప అదృష్టం ఆ మహాపురుషుని దర్శనం సహవాసం సాన్నిహిత్యానికి మించిన సిరి సంపదలు భాగ్యము వేరే ఉండవు కదా అయితే ఈ భాగ్యం మాకు చాలనుకుని ఏ మారకండి భాగ్యశాలులారా దుస్తరమైన నరజన్మను ఎత్తి శరణాగతి వ్రతాన్ని ప్రపన్న జీవనాన్ని అవలంబించి కడకు శ్రీవైకుంఠంలో నిత్య కైంకర్యభోగాన్ని అనుభవించే సదవకాశం మీకు లభించింది సుమా దానిని సద్వినియోగం చేసుకోండి అని ఆండాళ్ భావం మొదటి మూడు పాశురాల సందర్భము సహసంబంధము ఏమిటంటే తన మొదటి పాశురంలో ఆండాల్ అష్టాక్షర మంత్రమహిమను కొనియాడింది అష్టాక్షరీ మంత్రంలోని మూడు విశేషార్థాలను వివరించింది మొదటిది అనన్యశేషత్వం అంటే కేవలం శ్రీమన్నారాయణుడి పట్ల శుద్ధమైన దాస్యభావం లేదా కింకర భావం రెండవది శరణత్వం అంటే కేవలం శ్రీమన్నారాయణుడి చరణాల మ్రోల శరణు కోరడం మూడవది అనన్య ప్రాప్యత్వం అంటే కేవలం శ్రీమన్నారాయణుడే పరమలక్ష్యంగా ఆయనను చేరుకోవడం ఆండాళ్ అచంచలమైన మహావిశ్వాసం మనందరికీ సాంతవన కలిగిస్తుంది అదే నారాయణనే నమక్కే పరై తరువాన్ రెండవ పాశురంలో మంత్ర మంత్రరత్నంగా పూజింపబడే ద్వయమంత్రంపై దృష్టి సారిస్తోంది మూడవ పాశురంలో గీతాచార్యుని చరమశ్లోకం మామేకం శరణం వ్రజ మోక్షయిశ్చామి మా సుచః ఇందులోని సందేశాన్ని విశదీకరిస్తుంది గీతాచార్యుని అష్టాక్షరం ద్వయం చరమశ్లోకాలు మొదటి మూడు తిరుప్పావై పాశురాల ముఖ్యాంశాలు వీటిని తారకం భోగ్యం పోషకం అని అభివర్ణిస్తారు తారకం అన్నం వంటిది భోగ్యం పాలు నెయ్యి వంటిది ఇక పోషకం తాంబూలం వంటిది మహాలక్ష్మి సమేత నారాయణుని అనంత కళ్యాణ గుణాలను అనుభవించటానికి ఆనందించడానికి మోక్షసిద్ధికి ఈ తిరుమంత్ర చరమ చరమశ్లోకాలతో మనకు అవసరమైన ఆధ్యాత్మిక పోషణ లభిస్తుంది తన మొదటి పాశురంలో ఆండాళ్ ఆచార్య గుణవైభవాన్ని అనుభవించేందుకు అందరినీ రమ్మని ఆహ్వానిస్తుంది రెండవ పాశురంలో శాస్త్రవిధులను అనుసరించి వ్రతనిరతులకు అవసరమైన అర్హతల ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది మూడవ పాశురంలో ఓంగి ఉళంగలంత గురుపరంపరతో సంబంధం ముముక్షువుకు గొప్ప శ్రేయస్సును కూరుస్తుందని ఆండాళ్ ప్రకటిస్తుంది శ్రీరంగరామానుజముని వ్యాఖ్యానంలో ఆండాళ్ తన సఖులను వ్రతము చేదాము రమ్మని ఆహ్వానిస్తుంది రెండవ పాశురంలో అనుసరించవలసిన విధి విధానాలు వర్జించవలసిన కృత్యాలు పేర్కొంటుంది ఇక మూడవ పాశురంలో వ్రత ఫలాన్ని వివరిస్తుంది ఆధ్యాత్మిక అన్వేషి ఆండాళ్ రచించిన తిరుప్పావయి పాశురాలు పరమాత్మ దిశగా జీవాత్మ చేసే అద్భుత ప్రయాణాన్ని అన్యాపదేశంగా వర్ణిస్తాయి భక్తి మార్గంలో పయనిస్తూ ఆత్మ పరమాత్మను చేరుకోవాలని తపిస్తుంది ఇక్కడ వేదాంత సిద్ధాంతమైన విశిష్టాద్వైతాన్ని ఆండాళ్ ప్రతిపాదిస్తుంది జీవాత్మ పరమాత్మ అనే రెండు విభిన్న తత్వాల ఆధ్యాత్మిక సంగమమే విశిష్టాద్వైతం తిరుప్పావై ప్రబంధంలో మూడు దశలలో సాగే జీవాత్మ ఆధ్యాత్మిక ప్రయాణంలో శుద్ధ భక్తి అంతర్ధారగా ప్రవహిస్తుంది వసంత వల్లరిలో శ్రీ ఆండాళ్ విరచిత తిరుప్పావైలోని రెండవ పాశురాన్ని గురించి వేదపండిట్ శ్రీ కె విజయరాఘవన్ పఠించిన పాశురం శ్రీమతి భవానీ శివకుమార్ మరియు వారి కుమార్తె కుమారి నివేదిత శివకుమార్లు గానం చేసిన తిరుప్పావై రెండవ పాశురాన్ని విన్నాం చివరగా తిరుప్పావై రెండవ పాశురానికి శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారందించిన అర్ధవంతమైన వివరణని విన్నాం రేపు ఇలాగే తిరుప్పావై మూడవ పాశురాన్ని గురించి వసంతవల్లరిలో విందాం వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల మరుదెంచెన హో వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత లక్ష్మి నాలపించగా వసంత కాల మరుదెంచెన హో కాల మరుదెంచెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి